ఆయన ఆ మాట అని ఉంటారు, ఆ దాటిని అనేసారు. మనతో పాటు వచ్చే నలుగురు కార్యకర్తలకు భోజనాలు పెట్టలేము అన్నారు ఆయన. సార్ యాక్చువల్గా ఇంతకుముందు సార్ చెప్పినట్లు మొత్తం ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇక్కడ ఓటుకు డబ్బులు ఇవ్వకూడదు, ఓటుకు మద్యం ఇవ్వకూడదు. నార్మల్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైలు 10,000 రూపాయలు అనుకోండి, దీనికి 10 కోట్లు ఖర్చు పెడితే అతన్ని తెలివైనోడు అంటారా పిచ్చోడు అంటారా? సో ఇప్పుడు ఎన్నికల్లో ఏదైతే ఉంటుందో, మనం చాలామంది అంటే జీరో బడ్జెట్ అంటే అబ్సల్యూట్ జీరో అనుకుంటున్నారు, కాదు ఏదైతే అవసరం అనుకుంటే అది పెట్టి దానికి మాత్రమే పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మీరు నిజంగానే పనిచేసేటట్టు అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్లు 80 వరకు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు, తర్వాత డైల్యూట్ అయింది. మనం మరి అదే కంటిన్యూ చేద్దామా, ఎక్కడో చోట పులి స్టాప్ పెడదామా? అంటే ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలంటే రైట్ లీడర్స్ రావాలా. సార్ నాగేంద్ర ప్రసాద్ సార్ చెప్పినారు ఇక్కడ 119 మంది, అక్కడ 178 మంది. ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేస్తారో ప్రజలకు కూడా వాళ్లకు పనిచేసే నాయకులు కావాలి, నటించే నాయకులు కాదు కావాల్సింది. ఎప్పుడైతే పనిచేసే నాయకులు వస్తారో ఆటోమేటిక్గా ప్రజలు ఆశీర్వదిస్తారు ఓటుతో. ఈ పనిచేసే విధానమే జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఐఎమ్ ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో ఎక్కడ డబ్బు విషయం లేదు, అది టైటిల్ అంతే. టైటిల్లో ఏమవుతుందంటే జీరో బడ్జెట్ అంటే బడ్జెట్ లేకోకుండా కాదు. మీరు ఆ ఏరియాలో కలిసి మీరు మీ వ్యాపకాలు పెట్టుకొని వారానికి 2 రోజులు లేకపోతే రోజుకు 1 గంట పని చేయండి. యాక్చువల్గా మీరు కొత్త బిల్డింగ్ కడతారు, 10th ఫ్లోర్లో చక్కెర వేయండి, కొత్త బిల్డింగ్ 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టండి, 10th ఫ్లోర్లో చెక్కలేయండి, చీమలు వస్తాయరావు చెక్ చేయండి. ప్రజలు కూడా అంతే, మీరు పనిచేసేటట్టు కంటే ప్రజలు ఎవరు వద్దనుకోరు. ఎప్పుడైతే పని చేయడం స్టార్ట్ చేస్తారో ప్రజలు మీ వెంట పడతారు. యాక్చువల్గా ఈ పని చేయకోకుండా ఎక్కువ నటిస్తున్నారు. ఎందుకు మీకు సింపుల్గా చెప్తాను, పార్టీతో సంబంధం లేకుండా. వచ్చే ఎలక్షన్లో టికెట్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, వచ్చినా గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు, గెలిచినా పార్టీలో ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఇంత అన్సర్టనిటీ ఎందుకు ఉందంటే వాళ్ళకు ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఈ ప్లానింగ్ ప్రాసెసే జీరో బడ్జెట్ పాలిటిక్స్. కాకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రజల అభిమానం చూరగొనొచ్చు, ముఖ్యంగా ప్రజలకు పెద్ద కోరికలు ఉండవు, నా పిల్లల చదువు, నా పిల్లల ఉద్యోగము, నా పిల్లల ఆరోగ్యము, మా కుటుంబం ఆరోగ్యం, ఈ విషయాల్లో ప్రభుత్వం కానీ లేకపోతే ఆయా నాయకులు కానీ ప్రజలకు చేదోడుగా బోదోడుగా ఉంటే ఖచ్చితంగా అభిమానిస్తారు. అంతేగాని నా డబ్బు చూడండి, నా హోదా చూడండి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి, నా ఫేమస్ అదే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఓట్లు అడిగే స్థాయికి తీసుకెళ్లారన్నాడు. కాదు, మీరు ప్రజలకు పనిచేయండి. ఎందుకు విలేజ్ లెవెల్ నుంచి గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి పార్లమెంట్ వరకు, గ్రామ పంచాయతీ లెవెల్లో 10 లక్షల నుంచి కోటి రూపాయలు పెడుతున్నారు. అక్కడే పుట్టింటాడు, అక్కడే పెరిగింటాడు, ఆ ప్రజలను ఇంప్రెస్ చేయడానికి డబ్బులు పంచుతున్నాడంటే ఎంత దిగజారిపోయింది వ్యవస్థ. అంటే రేపొద్దున ఇది ఇట్లనే పోయినారంటే మనకు ఓన్లీ అంటే డబ్బులు పంచే వాళ్ళు లీడర్ ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, ప్రతి చోట కబ్జాలు చేస్తారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఇంకా ఏ మాఫియాలు వస్తాయో తెలియదు. సో మనకు మంచి నాయకత్వం కావాలంటే 100% ఒక పద్ధతి ప్రకారం ప్రజల అభిమానం చూరగొన్న వాళ్ళు కావాలి. అది జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రాసెస్లో అవుతుంది. అండ్ ఖచ్చితంగా మేము కూడా అంటే ప్రజల ముందుకు కానీ ఇట్లా మీడియా కానీ సెన్సిటైజ్ చేస్తాము. ఈవెన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఫస్ట్ 6 మంత్స్ ఏం చేయాలి, నెక్స్ట్ 1 ఇయర్ ఏం చేయాలి, నెక్స్ట్ 2 ఇయర్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇట్స్ లైక్ ఎనీ అదర్ కోర్స్ మాదిరే. కాకపోతే సిస్టమ్, ఇప్పుడు మీరు MBBS చదవాలంటే 4 ఏళ్ళు చదువుతారు, ఇంజనీరింగ్ చదవాలంటే 4 ఏళ్ళు చదువుతారు, MBA 2 ఏళ్ళు చదువుతారు. ఇక్కడ ఏం పాలిటిక్స్ లేకుండా డబ్బులు సంపాదించుకొని వచ్చి అంటే ఆ రంగంలో ఎక్స్పర్టైజ్ సాధించండి, ఆ రంగం నీడును గుర్తించండి, ఆ రంగ అవసరాన్ని గుర్తించండి, ఆ అవసరాన్ని బట్టి మీరు దానికి తగ్గట్టు ప్రిపేర్ కాండి. కేవలం నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పంచుతాను అంటే వాట్ ఈస్ ది నాన్సెన్స్. రైట్, నాగేంద్ర గారు మీరేమంటారు?